హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1210కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు, సో మన పేరు చెప్పి ఒకడు దోపిడీ అయితే మొదలు పెట్టేశాడు మన ఛానల్లో, మన వీడియోస్ కింద కామెంట్స్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చేసి, సో జాయిన్ అవ్వండి అని చెప్పేసి మన ఛానల్ లోగో యూజ్ చేసి జనాల్ని టెలిగ్రామ్లోకి అయితే తరుముతున్నాడు అనమాట. సో చాలా వరకు ఆ కామెంట్స్ అయితే డిలీట్ చేశాను, కానీ కొంతమంది అది నిజం అనుకుని నమ్మి టెలిగ్రామ్లో మోసపోతారేమో అని చెప్పేసి, సో నేనేం చేశానంటే ఈరోజు ఫేక్ అకౌంట్తో టెలిగ్రామ్లో ఎంటర్ అయ్యి వాడితో చాట్ అయితే చేశాను. సో ఇక్కడ చూస్తే టెక్లాజిక్ గైడ్ లైన్స్ అని చెప్పేసి టెలిగ్రామ్లో ఒక ఛానల్ అయితే ఓపెన్ చేశాడు. సో అక్కడికి వెళ్ళి నేను ఒక ఫ్యాన్ లాగా అయితే మాట్లాడాను అనమాట. సో ఒక అమాయకు ఫ్యాన్ లాగా సో మాట్లాడాను. సో ఆ మాటల ప్రకారం చూస్తే వాడు నా వీడియోలో నీకు ఏ ఇష్టం అవుతుంది, సో అవన్నీ అడిగాడు సమ్ క్వశ్చన్స్. తర్వాత దానికి నేను తెలుగులో కొద్దిగా అటు ఇటుగా ఆన్సర్ అయితే చేశాను. ఆ తర్వాత ఒక 5 గిఫ్ట్లు పెట్టి సో ఇందులో ఒకటి సెలెక్ట్ చేయమన్నాడు. నేను 3ని సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ గెలుచుకున్నానంట. సో 11 ప్రో మ్యాక్స్ గెలుచుకున్నావు అని చెప్పేసి చెప్పాడు. సో చెప్పిన తర్వాత మీరు ఇక్కడ అన్ని కాన్వర్సేషన్ అంతా చదవచ్చు. తర్వాత అడ్రస్ అడిగాడు, అడ్రస్ ఫేక్ ఐడి ఇచ్చాను. తర్వాత సో ఏంటి వెంటనే నాకు డెలివరీ కూడా ఇచ్చేసారంటే దానికి 2000 రూపాయలు పే చేయాలంట. సో నేనేం చేశానంటే ఓకే అని చెప్పేసి నా దగ్గర లేవు ఫ్రెండ్ని అడిగి పే చేస్తాను. యాక్చువల్గా ఈ కాన్వర్సేషన్లో నేను తెలుగులో ఆన్సర్ కొన్ని ఇస్తుంటే వాడు తెలుగులో అయితే ఆన్సర్ ఇవ్వట్లేదు. దీని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే వాడు మన తెలుగు రాష్ట్రాలకు చెందినోడైతే కాదు. సో పక్క రాష్ట్రంలో ఎక్కడి నుంచో వీడు ఈ రకంగా ఫ్రాడ్స్ అయితే చేస్తున్నాడు. ఓన్లీ నాన్నే చేస్తున్నాడని కాదు, సో చాలామంది యూట్యూబర్స్ని ఈ విధంగా టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యాన్స్ని ఈ విధంగా అంటే వాళ్ళ ఆడియన్స్ని సో ఈ విధంగా మభ్యపెట్టి డబ్బులు గుంజేస్తున్నాడు అని చెప్పి నాకైతే అర్థమైంది. అయితే పేటిఎం నెంబర్ అయితే ఒకటి ఇచ్చాడనమాట. సో అలాగే పేరు కూడా సాబిల్ అని అయితే ఇచ్చాడు. యాక్చువల్గా నేను ఒక ఫేక్ పేటిఎమ్ పేమెంట్ నోట్ని అయితే క్రియేట్ చేశాను. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి పేటిఎంలోకి వెళ్ళి వాడి పేరేంటని చెప్పేసి ఆ నెంబర్తో చూస్తే అక్కడ మోను రవిదాస్ అని చెప్పి అయితే వచ్చింది. సో అదే పేరుతో అయితే నేను క్రియేట్ చేశాను వాడికి డౌట్ రాకుండా ఉండటం కోసం. వాడు ఇచ్చిన పేరుతో కనుక క్రియేట్ చేస్తుంటే వాడికి అర్థమైపోయేది, కాకపోతే నేను పేటిఎంలో ఏ పేరు ఉందో ఆ పేరుతోనే క్రియేట్ చేసి వాడికి అయితే పంపించాను అనమాట. సో పంపించిన తర్వాత వాడు నమ్మాడు, పూర్తిగా నమ్మాడు. అయితే ఇంకా మాకు అమౌంట్ రాలేదు, సో మళ్ళీ నీకు బ్యాంకులోకి వచ్చేస్తుంది మళ్ళీ వేయమన్నాడు. నా దగ్గర ఇంకా అమౌంట్ లేదని చెప్పాను. సో తర్వాత వాడికి ఇంకా బాగా నమ్మినట్టున్నాడు. సో ఈడెవడో బాగా బకరా దొరికాడని చెప్పేసి సో వాడి బ్యాంక్ అకౌంట్లు, మిగిలిన ఫోన్ నెంబర్లు అంటే గూగుల్ పే అలాగే పేటిఎం మరొకటి యూపీఐ అడ్రస్ అన్ని వరుసగా అయితే పంపించాడు. ఇక మీకు గిఫ్ట్ అయితే దగ్గరలో ఉంది, సో తొందరగా మీరు అమౌంట్ పే చేసేస్తే మీకు ఇంటికి వచ్చేసిద్ది అని చెప్పేసి ఓ తెగ అలజడి అయితే చేస్తున్నాడు అనమాట. సో వాడిని ఏం చేయాలనేది ఆలోచిస్తాను. అయితే ఏ యూట్యూబర్ అయినా సరే మీకు గివ్ అవే ఇచ్చేటప్పుడు ఈ రకంగా మీ దగ్గర నుంచి 1 రూపాయి కాదు 1 పైసా కూడా ఆశించడం అనమాట. మిమ్మల్ని మేము ఏ రోజు డబ్బులు అయితే అడగం. ఇంకోటి ఏంటంటే ఇలాగ కామెంట్స్ కింద వచ్చి పెట్టి టెలిగ్రామ్ అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో మాకు సంబంధించిన అఫీషియల్ టెలిగ్రామ్ ఐడీలు అయితే ప్రతి యూట్యూబర్ ఉంటే అక్కడ నుంచే మీరు వెళ్ళి ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. కానీ కామెంట్ బాక్స్లో వచ్చే వాటిని అయితే జాయిన్ అవ్వద్దు. అలాగే కామెంట్ బాక్స్లో ఒకవేళ మేము పెట్టాలి అనుకుంటే పెట్టి అక్కడ పిన్ చేసి ఉంచుతాం. కామెంట్ ఫస్ట్ పైన కామెంట్ అయితే పిన్ చేసి ఉంటాం. అలాంటి వాటిని నమ్మండి. కానీ ఇలాగ ఫేక్ ఐడీలు అలా క్రియేట్ చేసే వాళ్ళని నమ్మి అనవసరంగా నిజంగా గివ్ అవే వస్తుందేమని చెప్పేసి అమౌంట్ అయితే పంపించమాకండి. ఏ యూట్యూబర్ మీ దగ్గర రూపాయి తీసుకోవడం గివ్ అవే ఇచ్చినందుకు. సో చివరికి పోస్టల్ చార్జెస్ కూడా మేమే పెట్టుకొని మీకు పంపిస్తాం. కానీ మీరు ఇలాంటి ఆటలు అయితే పడమాకండి. ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్ ఫెస్టివల్ సేల్స్ ఉన్నాయి కదా. సో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయినాయి ప్రైమ్ మెంబర్స్కి. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అదే నాన్ ప్రైమ్ మెంబర్స్ వచ్చేసరికి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి 10వ తారీఖు వరకు జరుగుతాయి అనమాట. అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా బిగ్ సేవింగ్ డే సేల్స్ అయ్యే జరుగుతున్నాయి. సో అక్కడ కూడా మీకు ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అవి కూడా మీకు 10వ తారీఖు వరకు అయితే జరుగుతాయి అనమాట. యాక్చువల్గా దీని మీద నేను డెడికేటెడ్ వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే నేను చూశాను, చాలా వరకు చూశాను. రీసెంట్ డేస్లో మనకి ప్రైమ్ డే సేల్స్ అయి జరిగినాయి కదా, దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఇక్కడ ఆఫర్లు అయితే ఉన్నాయి, కాకపోతే ఆ రోజు ఉన్న ఆఫర్లు అంత రేంజ్ ఆఫర్లు అయితే నాకు ఇక్కడేమి మొబైల్ ఫోన్స్ మీద అయితే కనబడలేదు. ఇంకా కొన్ని వాటి మీద 1500 ఎక్స్ట్రానే ఉన్నాయి. సో అందువల్ల నేను ఈ వీడియో అయితే చేయలేదనమాట. మనం నన్ను అడిగితే ఇప్పుడు జరిగే ఈ సేల్స్లో పెద్ద మీకు మార్పు అయితే ఉండదు. సో మనకి దసరాకి జరుగుతాయి కదా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతుంటాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్తాను. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి 5G నెట్వర్క్ మన ఇండియాలో అక్టోబర్లో రోల్ అవుట్ చేయడం స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ అయితే కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక వీడియో మన ఛానల్లో రేపైతే రాబోతుంది అనమాట. 5G సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో ఉంటాయి. సో మీరు 5G మీద ఇంట్రెస్ట్గా ఉంటే, మన ఇండియాలో మనం ఇప్పుడు కొన్న మొబైల్ ఫోన్స్లో 5G సపోర్ట్ ఎంత మాత్రాన ఉంది అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే రేపు ఆ వీడియోనైతే చూడడం మర్చిపోమాకండి.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 9 సిరీస్కి సంబంధించిన దాహం ఇంకా రియల్మీకి అయితే తీరినట్టుగా లేదు. ఆల్రెడీ రియల్మీ 9i 4G వేరియంట్ మొబైల్ని మన ఇండియాలో రియల్మీ లాంచ్ చేసేసింది. కాకపోతే ఇప్పుడు ఇందులోనే వీళ్ళు 5G వేరియంట్ మొబైల్ని కూడా తీసుకురావాలని అతి ఉత్సాహంగా అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన డేట్ అయితే కన్ఫర్మ్ అయింది, 18 మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. డిజైన్ కూడా అయితే బయటకు వచ్చిందనమాట. ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన 9 ప్రో అనుకుంటా. సో అందులో కెమెరా మోడ్యూల్ ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా ఉంది, కానీ ఈసారి ఆ కెమెరా చుట్టూ ఉండే ప్లాట్ఫామ్ ఉంటుంది చూసారా, దాన్ని అయితే తీసేసి బోడి కెమెరాలతో నా ఉద్దేశం కెమెరాలు బోడేం కాదు, బోసి కెమెరాలతో సో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతుంటగా అర్థమవుతుంది. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. సో వీళ్ళు ఆల్రెడీ ఇక్కడైతే దీన్ని హైలైట్ కూడా అయితే చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ 823 ఈ మొబైల్ ఆల్రెడీ లాంచ్ చేశారు, కాకపోతే 4G వేరియంట్ లాంచ్ చేశారు. ఇందులోనే 5G వేరియంట్ని త్వరలో వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అలాగే కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే శాంసంగ్ రివీల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 695 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఈ మొబైల్ ప్రైస్ మనకి 24,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. కాకపోతే ఈ మొబైల్ మనకి వాటర్ డ్రాప్ నాచ్తో అలాగే ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. సో శాంసంగ్ ఏదో ఒకటి మెలికి పెట్టకుండా ఉండదన్నమాట, మంచిగా ఎంఓఎల్ఈడి డిస్ప్లే ఇచ్చి పంచ్ హోల్ డిస్ప్లే ఇచ్చేసి ఆ 24,000 రూపాయలకి తీసుకొస్తే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అలాగే శాంసంగ్ లాంటి బ్రాండింగ్ ఉంది కాబట్టి జనాలు కొనే అవకాశం ఉండేది. కాకపోతే ఏంటో ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి OnePlus నుంచి OnePlus నాట్ వాచ్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. సో ఈ వాచ్ని వీళ్ళు 2 కలర్స్లో అయితే తీసుకురాబోతున్నారట, బ్లాక్ అండ్ వైట్. ఇది కాకుండా మరి కొన్ని కలర్స్ అయితే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మనకి ఫిట్నెస్కి సంబంధించి వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ తీసుకొని అయితే ఈ వాచ్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలి అనుకుంటే ఎక్సర్సైజ్ అలాగే స్పోర్ట్స్ని కూడా ఎక్కువగా బేస్ చేసుకొని తీసుకురాబోతున్నట్టున్నారు. అలాగే బ్యాటరీ బ్యాకప్ మీద కూడా శ్రద్ధ అయితే ఎక్కువ పెట్టి ఈసారి వీళ్ళు ఈ OnePlus నాట్ వాచ్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు తీసుకొచ్చిన OnePlus వాచ్తో కంపేర్ చేస్తే ఇది మనకి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వీళ్ళు దీన్ని తీసుకురాబోతున్నారు అనమాట. అంటే బిలో 5,000లో ఏమైనా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ K50S ప్రో ఈ మొబైల్ ఇప్పుడు మనకి ఆంటిటూలో అయితే స్పాట్ అయిందనమాట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు వస్తుంది. ఆల్రెడీ మనకి రెడ్మీ K50S మొబైల్ని మన ఇండియాలో రెడ్మీ లాంచ్ చేసింది. అఫ్కోర్స్ ఆ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11T ప్రో అనుకుంటా, అదే మొబైల్ మన ఇండియాలో అయితే పేరు మార్చి రెడ్మీ K50S పేరు మీద అయితే లాంచ్ చేసింది. సో ఇప్పుడు తీసుకురాబోయే ఏ మొబైల్ మాత్రం ఫ్రెష్ మొబైల్ అని అర్థమవుతుంది. కాకపోతే మరి మన ఇండియాలోకి ఈ మొబైల్ తీసుకొస్తుందా, తీసుకొస్తే ఇదే మొబైల్ తీసుకొస్తుందా, లేకపోతే వేరే మొబైల్ మళ్ళీ పేరు మార్చి తీసుకొస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మళ్ళీ శాంసంగ్ నుంచి శాంసంగ్ ఈ 10th ఆగస్టున అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది కదా. ఇక్కడ ఒకసారికి Z Fold 4 అలాగే Z Flip 4 ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతుంది. ఇప్పుడు వీటికి సంబంధించిన మరిన్ని ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. అలాగే ఇక్కడ వీళ్ళు Galaxy Buds 2 ప్రోను కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ బడ్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ అయినాయి. సో ఇక్కడ చూస్తే మనకి ఇది Bluetooth 5.3తో అయితే రాబోతుందట. అలాగే మనకి ఇందులో డ్రైవర్ సైజ్ వచ్చేసరికి 10mm డ్రైవర్ సైజ్ అయితే ఉండబోతుంది. 29 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుందని తెలుస్తుంది. అలాగే HD వాయిస్ పికప్ సపోర్ట్తో అయితే ఈ బడ్స్ అయితే రాబోతున్నాయి. Galaxy Watch 5 ప్రోను కూడా వీళ్ళు ఇక్కడ లాంచ్ చేయబోతున్నారు కదా. Galaxy Watch 5 ప్రో 5 అని 2 లాంచ్ చేయబోతున్నారు. ఇది కాకుండా ఇంకో వేరియంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. మొత్తం 3 వేరియంట్లు అయితే ఈ వాచెస్లో అయితే ఉండబోతున్నాయి అనమాట. సో వీటికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కూడా అయితే ఇప్పుడు మనకి రివీల్ అయినాయనాలో లీక్ అయినాయనాలో కానీ మొత్తానికైతే స్పాట్ అయినాయి. ఇక్కడ చూస్తే మనకి Galaxy Watch 5 ప్రోలో 1.36 ఇంచెస్ ఎంఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉండబోతుంది. రెజల్యూషన్ వచ్చేసరికి 450x450 ఈ రెజల్యూషన్తో వస్తుంది. 80 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుందట. అంటే ఇంచుమించు 3 డేస్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే మనకి ఇందులో బ్యాటరీ సైజ్ కూడా పెద్దది ఉండబోతుంది. 590mAh బ్యాటరీ అయితే ఉంటుంది, అందుకే మనకి 3 డేస్ వస్తుంది ఉంటుంది. అంతకుముందు మనకి 1.5 డే 2 డేస్ అయితే వచ్చేవి. ఇక అలాగే మనకి వాచ్ 5 కనుక చూస్తే ఇందులో మనకి డిస్ప్లే సైజ్ కొంచెం చిన్నది ఉండబోతుంది. 1.19 ఇంచెస్ ఎంఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. 396x396 రెజల్యూషన్స్ అయితే ఉంటాయి, రెజల్యూషన్ పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 40mm డైల్ అయితే ఈ సైజ్తో వస్తుంది. ఇంకోటి 44mm డైల్తో కూడా అయితే వస్తుంది అనమాట. వాచ్ 5 ప్రో ఉంది కదా, సేమ్ అందులో ఉండే డిస్ప్లేనే ఇందులో కూడా అయితే యూజ్ చేయబోతున్నారు. సేమ్ రెజల్యూషన్తోనే ఇది కూడా వస్తుంది. GPS అలాగే NFC సపోర్ట్ ఉంటుంది, LTE సపోర్ట్ ఉంటుంది, హార్ట్ రేట్ సెన్సార్ ఇవన్నీ అయితే మనకి ఉండనే ఉంటాయి. సో మరి ప్రైజెస్ ఎంత పెడతారో చూడాలి. ప్రైజెస్ కూడా రివీల్ అయినాయి. ఇక్కడ చూస్తే మనకి UK ప్రైజెస్ బయటకు వచ్చినాయి. సో UK ప్రైజెస్లో చూస్తే మనకి స్టార్టింగ్ 25,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి 38,000 రూపాయల వరకు వీటి ప్రైజెస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇది UK ప్రైజెస్, మన ఇండియాలోకి వచ్చేసరికి ఆ ప్రైజెస్ ఉండవు. అలాగే Buds 2 ప్రో కూడా చూస్తే అక్కడ 18,000 రూపాయలు అయితే ప్రైజ్ ఉండబోతుందట. మన ఇండియాలోకి వచ్చేసరికి మరి ఏ ప్రైజ్ పెడతారో చూడాలి. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో Watch 3 సిరీస్ వాచెస్ని 10th ఆగస్టున అయితే లాంచ్ అయిపోతుంది. 10th ఆగస్టునే మనకి శాంసంగ్ వాచెస్ని అయితే లాంచ్ చేస్తుంది. సో వీళ్ళు కూడా అదే రోజునైతే లాంచ్ అయిపోతున్నారు అనమాట. ఇప్పుడు ఈ వాచ్కి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు
బయటకు వచ్చింది అనమాట. ఈ వాచ్ చూడడానికి ప్రీవియస్ ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన గతంలో తీసుకొచ్చిన వాచ్తో కంపేర్ చేస్తే కొంచెం విభిన్నంగా అయితే కనిపిస్తుంది. ఇది కొంచెం రెట్రో స్టైల్లో ఉంది కాబట్టి వాచ్ బయటకు వచ్చిన తర్వాత సో అప్పుడు చూస్తే తెలుస్తుంది ఏ రకంగా ఉంది అనేది. అలాగే ఈసారి రాబోయే ఈ వాచ్లో మనకి ఈసీజీ సపోర్ట్ కూడా ఉంటుంది అనేది లీక్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి ఏ ప్రైస్లో ఈ వాచ్ని ఒప్పో తీసుకొస్తుందో. సో అంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.